శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా విషయాన్ని మనం మాట్లాడుకుంటే, సింహరాశిలోనికి ఇప్పుడు కుజుడు యొక్క ప్రవేశం ప్రవేశించింది కాబట్టి, కుజుడు అగ్నితత్వం గలవాడు కాబట్టి స్పాట్గా స్పాంటేనియస్గా ఫాస్ట్గా రియాక్షన్స్ ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది. స్పాట్ డిసిషన్ తీసుకున్న దాంట్లో కొంత లాభము కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నితత్వం కొంచెం తగ్గించుకోండి, అంటే ఆవేశం తగ్గించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ వార్నింగ్ మాట సింహరాశి వారు చేయవలసింది. అవకాశాలు బోల్డ్ వస్తాయి ఉద్యోగ విషయంలోని, దాన్ని కూడా ఆచితూచి వ్యవహరించి ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. తర్వాత వాళ్ళకి చతుర్థంలో ఉన్న గురుడు పంచమంలో శనికేతువులు, అదే లాభంలో రాహున్నాడు. 12వ హౌస్లో మనం తీసుకునేసరికి 3 గ్రహాల కూటమి ఉంది. అయితే ఇక లాభంలో రాహు కొంత లాభాన్ని ఇస్తాడు కాబట్టి మాయాధనాన్ని మ్యాజిక్ మనీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్టర్డ్ చేసేవాళ్ళు కానీ, తర్వాత చిన్న చిన్న లఘు పరిశ్రమలు చేసేవారు కానీ, కుటీర పరిశ్రమలు చేసేవాళ్ళు కానీ డెఫినెట్గా ఎప్పుడో చేసిన దాని ఫలితం ఇప్పుడు అన్నట్టుగా కొంత లాభదాయకంగా ఉండే అవకాశం బాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ సింహరాశి వారి యొక్క కోపమే శత్రువు కాబట్టి ఆ కోపాన్ని కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం కొంచెం మైనస్ మార్క్స్ బాగా కనిపిస్తున్నాయి. తర్వాత కొన్ని కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటే ఆ వేడిగా ఉన్నప్పుడు తీసుకోగలిగితేనే సక్సెస్ అవుతారు. తర్వాత ఆ నిర్ణయం యొక్క ఫలితం అనేది వేరే రకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్నా, తర్వాత పీజీ చేయాలనుకున్నా, తర్వాత ఎంఎస్ చేయాలనుకున్నా, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమన్నట్టు ఏమైనా అవకాశం వస్తే దీని తర్వాత కూడా ఇంకో అవకాశం వస్తుంది కదా, వెయిట్ చేయకుండా వచ్చిన అవకాశం టక్క వెంటనే వినియోగించుకోండి. వినియోగించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది లైఫ్లో బాగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆగండి. సింహరాశిలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు అక్కడ ఉన్నంతకాలము మన వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే బాగుంటుంది. తర్వాత వీళ్ళకి చూసుకున్నప్పుడు గురువు యొక్క చతుర్థ గురువు అంటే మనకు చెప్పుకుంటే అర్ధాష్టమి గురువు అని అంటాం. దాని ప్రభావం వలన కొంతవరకు ఏంటంటే అమ్మగారి ద్వారా ఆస్తి విషయాల్లోని సొంత ఆస్తి విషయాల్లోని కొంత నష్టపోవడము, అమ్మగారు అనారోగ్యం జరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంతవరకు రెమెడీస్ పాటించడం ప్రయత్నం చేస్తూ సింహరాశి వారు సూర్య ఆరాధన చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఓం గృణి సూర్య ఆదిత్యం ఈ సూర్య మంత్రాన్ని సాధన చేసుకుంటే 15 రోజులు కానీ ఉంటే కొంత ఆరోగ్యము ఉంటుంది. మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో మనం రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.